గూడూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాల మార్కెట్ వెనుక వైపు ఉన్న డ్రైనేజీ కాలువల్లో సిల్ట్ ని పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోదకొండ, శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. వద్దులే, మాటలు అయితే చేస్తున్నాయి మనం. వద్దులే వద్దులే, అయినా నీళ్ళు ఒక రోజు డౌన్ కాబట్టి ఇలా ఆగుంది. న్యూస్ ఛానల్కి మా ధన్యవాదాలు. ఈరోజు మా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆదేశాల మేరకు అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము డైలీ ప్రతిరోజు ఒక మెయిన్ కాలవ సిల్ట్ పూర్తిగా తొలగిస్తూ ఉన్నాము. ఈరోజు అలాగే ఈరోజు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తము డ్రైన్ మొత్తము తొలగిస్తూనే ఉన్నాము. అందువల్ల ప్రజలు కూడా మాతో సహకరించి మీ దగ్గర వచ్చే వేస్ట్ అటువంటిది కాలవల్లో నెట్టవద్దని మేము ప్రాధాన్యపడి మిమ్మల్ని కోరుచున్నాము. అలాగా మీరు చేస్తే మీకు మేము మా సహకారం, మా మున్సిపాలిటీ సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. లేని పక్షాన మీకు మాత్రము మేము 1000 రూపాయలు చొప్పున జరిమానా విధిస్తాము ఈరోజు నుంచి. ఖచ్చితంగా ప్రజలందరూ మాతో సహకరించి మేము చేసే కార్యక్రమాలకి మీరు కూడా తోడ్పాటు అందించవలసినదిగా మేము కోరుతాము. ఈరోజు సిల్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తొలగించాము. దీన్ని ఇది ఆరింత కొద్ది మధ్యాహ్నం నుంచి మేము బండి పెట్టేసేసి కంప్లీట్గా తీసేస్తాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి దినము రోజుకి ఒక్కొక్క ఏరియా పెట్టేసేసేసి విత్ఇన్ ఒక నెల లోపల సుందర గూడూరు పట్టణంగా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తామని